అన్యే చ బహవ శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్భౌ ప్రతాపవాన్. శ్రీ పరమాత్మనే నమః. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబస్త్వామనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీతలో భగవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తిస్తథైవ చ అన్న శ్లోకాన్ని దుర్యోధనుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధంలో విజయం సాధించడానికి మనం సమాయత్తమై ఉన్నాం. ఇప్పటిదాకా పాండువీరుల యొక్క గొప్పతనాన్నంతా నేను చెప్పాను. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రోధ ఉపదేయశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకామ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రమీమితి అని పాండుకుమారుల యొక్క ఆ వీరుల యొక్క విషయాలని చెప్పాను. మన సైన్యంలో ఉన్న వీరుల గురించి చెప్తానే మొట్టమొదట మన సైన్యంలో వీరుల్లో గొప్పవాడు ఎవరంటే భగవాన్ మీరే మొట్టమొదటి. తర్వాత భీష్మశ్చ, తర్వాత కర్ణశ్చ. కర్ణుడు నాకు ఇష్టమైన వాడు భీష్ముడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితి. ఈ కృపాచార్యుడికి ఒక్కటి మటుకు సమితింజయ అంటే అద్భుతమైన యుద్ధ కౌశలం కలిగిన వాడు కృపాచార్యుడు. ఎవరి కృపాచార్యుడు? ద్రోణాచార్యుడికి అంటే చెల్లెలు ద్రోణాచార్యుడు తండ్రి. ఇంతమందికి మనకు తెలుసు కృపాచార్యుడు తండ్రి పేరు శరద్మంతుడు. ఈయన ఒక మహర్షి. మహర్షి అయినప్పటికీ కూడా యుద్ధ విద్యలు అన్నీ కూడా ఆయన తెలుసు. ఈయన ఒకరోజు తపస్సు చేసుకుంటే ఆయన నుదుటి నుంచి ఒక కాంతి వెలుగు వచ్చింది. అది రెండుగా వెలుగు, ఒక కాంతి పురుషుడిగా ఒక కాంతి స్త్రీగా వచ్చింది. అలా ఆ బాలు ఆ బాలిక అక్కడ ఉంటే శంతను మహారాజు అరణ్యానికి వచ్చి ఈ బాలుని బాలికను చూసి తన అంతఃపురానికి తీసుకువెళ్ళి పెంచుకోవడం ప్రారంభించాడు. భగవత్ కృప వల్ల నాకు సిద్ధించాడు కాబట్టి ఇతనికి కృప అని పేరు పెట్టి ఆమెకు కృపి అని పేరు పెట్టాడు అమ్మాయి యొక్క. ఈ కృప కృపి శంతనుడి దగ్గర పెరుగుతున్న సమయంలో శరద్వంతుడికి ఆ విషయం తెలిసి శరద్వంతుడు యోగ మార్గాన్ని అంతఃపురానికి వెళ్ళి పిల్లలిద్దరిని చూసి వాళ్ళతో ముచ్చట్లాడి అనంతరం ఆ కృపకు యుద్ధ విద్యలన్నీ నేర్పాడు. యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్న ఆ కృప ఏం చేశాడు? అందరికీ వాటిని నేర్పడం ప్రారంభించాడు. ఇలా ఆయన నేర్పుతున్న కారణాన ఆయన పేరు కృప, కాస్త కృపాచార్యుడు. ఎందుకంటే ఆచార్యుడు అంటే అందరికీ బోధిస్తుంటాడు. అలానే ఈయన చాలా పెద్దవాడు. ఇదంతా శరద్గ్రంథుడు, ఇదంతా ధృతరాష్ట్ర జనాన్ని ముందర జరుగుతుంది ఇదంతా. అలా కౌరవ పాండవులకు యుద్ధ విద్యలన్నీ నేర్పాడు కృపాచార్యుడు. ఆయన చెల్లెలైన కృపిని ద్రోణాచార్యుడు నుంచి వివాహం చేశాడు. కృపాచార్యుడి యొక్క యుద్ధ విద్యా కౌశలం గొప్పదిగా ఉంది కాబట్టి సమితింజయ అన్న విశేషణాన్ని కృపాచార్యుడు చేశాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ
వికర్ణశ్చ. ఈ వికర్ణుడెవరు అంటే కౌరవులలో ఒకడు. మరి వికర్ణుడిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు అంటే వికర్ణుడు ఒక్కడే ద్రౌపదికి అవమానం జరుగుతుండే లేచి ఆమె అడిగిన ప్రశ్న, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని ద్రౌపది ప్రశ్నిస్తుంది. చాలా విద్వత్తు కలిగినటువంటి స్త్రీ యజ్ఞశీల ద్రౌపది. అడిగితే ఎవరు మాట్లాడారు? ఈ వికర్ణుడు లేచి ఆమె మాట్లాడుతుంది కరెక్టే అంటాడు. అప్పుడు కర్ణుడు, ఏహే నువ్వేం మాట్లాడు, కూర్చో, నువ్వు మనవాడి వైపు వాళ్ళవైపు మాట్లాడతాడు అని ఆమె ఆ వికర్ణుడిని కూర్చోబెడతాడు. ఇక్కడ నశ్చ సోమదత్తి తథైవచ. సోమదత్తుని కొడుకు భూరిశ్రవుడు వాణ్ణి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇతను తర్వాత యుద్ధంలో సాక్షి చేతిలో మరణిస్తాడు. ఇలా మొట్టమొదటి వీళ్ళందరి గురించి చెప్పాడు. ఈ పేర్లన్నింటినీ ప్రస్తావించిన తరువాత ఇప్పుడు మొత్తం అందరి పేర్లు పేర్లు దీంట్లో చెప్పలేదు. కృతవర్మ పేరు చెప్పల, శల్యుడి పేరు చెప్పల, భగదత్తుడి పేరు చెప్పలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి పేర్లను కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ అన్యేచ మహర్షులు ఇంకా చాలా మంది ఉన్నారు మన దాంట్లో. మదర్థే త్యక్త జీవిత, చూడండి దుర్యోధనుడి యొక్క స్వార్థం. తర్వాత అర్జునుడు మాట్లాడే మాటకి, ఇక్కడ దుర్యోధనుడు మాట్లాడే మాటకి ఎందుకు వాళ్ళంతా నా గురించి ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవడైనా వీడి గురించి ప్రాణం ఇవ్వాలని, వీడెవరి గురించి ప్రాణం ఇవ్వడు, ఎవడికి పైసా కూడా వీడు దానం చేయడు, ఎవడి గురించి వీడు ఆలోచన, అందరూ కూడా వీడి గురించి ఆలోచన. అదే దుర్యోధనుడు, కలిపురుషుడు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చెప్పుకోవడం కూడా, మన సైన్యంలో చాలా మంది ఉన్నారు ఇంకా యోధులు, వాళ్ళంతా నా గురించి ప్రాణాలు ఇస్తారు. ప్రాణాలు ఇవ్వటమే కాదు, నానాశస్త్ర ప్రహరణ, అనేక యుద్ధ విద్యలు తెలిసి ఆయుధాలను అస్త్రాలను శస్త్రాలను ప్రయోగించగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు. సర్వే యుద్ధ విశారద, యుద్ధ విద్య కౌశలం కలిగిన వాళ్ళు అని చెప్తూ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ఇదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఇక్కడ ఇంకా వివరిస్తున్నాడు, చాలా మంది ఉన్నారని చెప్పి ఇక్కడ అపర్యాప్తం అస్మాకం బలం, మన బలం ఏదైతే ఉందో అపరిమితమైనది. ఎంతసేపు మీరు ఆలోచన ఏంటంటే మనకు 11 అక్షోభిణుల సైన్యం ఉంది, వాళ్ళకి 7 అక్షోభిణుల సైన్యం ఉంది, మన పక్కన భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళ పక్కన 5 పాండవులు. అంటే తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. వాళ్ళ పక్కన కృష్ణుడు ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోతున్నాడు, వాళ్ళ పక్కన ధర్మం ఉందన్న ఆలోచన మర్చిపోతున్నాడు. అంతేకాకుండా ఈ మాటలు కూర్చొని ఎప్పుడు చిన్నగా భయపడుతున్నాడా అన్న భయం ఆలోచన కూడా కనబడుతుంది. ఎందుకు అంటే అంతకుముందు వచ్చేటప్పుడు పాండవ వీరులందరినీ వర్ణించి చెప్పాడు, వాళ్ళంతా గొప్ప వాళ్ళ నుంచి మీకు తెలుసు, అయినా వాళ్ళ గురించి తన సైన్యంలో ఉన్న వాళ్ళంతా భయపడతారేమో అని చెప్పి వాళ్ళకు ధైర్యం తీసుకురావడం కోసం, తన సైన్యంలో ఉన్న వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం, మన పక్కన కూడా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు అని చెప్పడం కోసం వాళ్ళ పేర్లన్నీ చెబుతూ మన సైన్యం అపరిమితం 11 అక్షోహిణీలు, వాళ్ళ సైన్యం భీముడి చేత కాపాడబడుతుంది, మన సైన్యం భీష్ముడి చేత కాపాడుతుంది, భీష్ముడికి స్వేచ్ఛ మరణం అనే వరం ఉంది, భీముడికి లేదు, కనుక మనమే తప్పకుండా గెలుస్తాం, నీ రిసోర్సెస్ ఉన్నాయి, ఇంత అద్భుతమైన యోధులు ఉన్నారు అని చెబుతూ ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు. సర్వేషు యథా భాగం అవస్థిత, మీరు అనేక వ్యూహాలలో అనేక సైన్యాలలో
అనేక ప్రదేశాలలో నిలబడి ఉన్నారు. వీరులంతా వ్యూహం వేసినప్పుడు నువ్వు కుడి పక్కండు, నువ్వు ఎడం పక్కండు, నువ్వు వెనక నుంచి చూడు, నువ్వు ముందర నుంచి చూడు, ఇలా వ్యూహంలో అనేకమైనటువంటి ప్రదేశాలను నిర్ణయించి ఒక ఆట ఆడేటప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉండాలో క్యాప్టెన్ నిర్ణయించినట్టే సైన్యాధ్యక్షుడు ఏం చేస్తాడు, నువ్వు ముందర భాగంలో ఉండి ఆ వీరులంతా చూడు, నువ్వు పక్క నుండి వీళ్ళని చూడు, నువ్వు ఇటువంటి వీళ్ళ చూడు అని చెప్తారు కదా. అదే చెప్తున్నాడు, సర్వేషు అయనేషు యథా భాగమవస్థిత, మీరున్న ప్రదేశాలలో ఉన్న ఏం చేయాలి, ఒక్కటి దేని భీష్మమేవ అభిరక్షించు, అందరూ కూడా భీష్ముని రక్షించండి చాలు. భవంత సర్వే వైపు మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా మీ దృష్టి అంతా భీష్ముడి మీదనే ఉండాలి. వీళ్ళ నమ్మకం ఏంటంటే భీష్ముడు ఒక్కడు కాదు, మానవ సైన్యాన్ని మొత్తం సర్వనాశనం చేయండి. నిజంగా భీష్ముడు బతుకుంటే అంతే, అంతేకాదు ఇంకొక రహస్యం ఉంది ఇక్కడ చెప్పడానికి కారణం. ఎలా భీష్ముడు చనిపోతాడు అంటే భీష్ముడే చెప్పాడు, నేను ఆడవాళ్లతో యుద్ధం చేయను, శిఖండి అనేవాడు ముందర ఆడదానికి అని తర్వాత మగవాడే, కానీ నేను దాన్ని ఆడదాని కానీ కన్సిడర్ చేస్తాను, శిఖండి కనుక నా ముందరకు వస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం దుర్యోధనుడు తెలుసు, అందుకే దుర్యోధనుడు ఏంటన్నాడు, మీరంతా ఒకటే పని చేయండి, ఆ భీష్ముడు చుట్టూ ఉండి శిఖండి వస్తే వాడి మీద యుద్ధం చేయండి, ఆ శిఖండిని భీష్ముడి దగ్గర రాకుండా చూడండి. ఒక్క మాటలో ఎన్ని మాటలు చెప్తాడు చూడండి, అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితా భీష్మమేవ అభిరక్షంతు భవంత సర్వైవహి, మీరంతా భీష్ముడిని కనుక రక్షిస్తే భీష్ముడు ఒక్కడు చాలు. ఆ క్రికెట్ బెట్టింగ్ లో కూడా ఒక కండిషన్ ఉండేదట, బెట్టింగ్ కట్టుకొని మేము అడుగుతుందని కండిషన్ ఉంది, సచిన్ టెండూల్కర్ అవుట్ అయితేనే ఇది వర్తిస్తుంది, లేకపోతే ఇది వర్తించదు, ఎందుకు వాడు ఒక్కడు చాలు మొత్తం కొట్టిస్తాడు రన్స్ అని ఆయన దాంట్లో ఈ లెవెల్ ఇన్వాల్వ్ ఇన్ బెట్టింగ్. ఇలా ఇక్కడ కూడా భీష్ముడు ఒక్కడు బ్రతుకుంటే కదా, ఆ భీష్ముడు శిఖండి వస్తే అస్త్ర సన్యాసం చేస్తాడు, కాబట్టి శిఖండిని రానియకుండా మీరు చుట్టూ కావాలి అని చెబుతూ అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వైః, లాస్ట్కి తస్య సంజనయన్ హర్షన్ కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్భౌ ప్రతాపవాన్ తస్య సంజనయన్ హర్షన్. ఈ మాటలు భీష్ముడు విన్నాడు, దుర్యోధనుడు కొంచెం భయపడుతున్నాడు, రెండవది తనను రక్షించమని అందరి. ఇప్పుడు భయపడుతున్న రాజు యొక్క భయాన్ని పోగొట్టవలసిన బాధ్యత ఎవరిది, సైన్యాధ్యక్షుడు భీష్ముడే మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు, కాబట్టి ఆయన ధైర్యం కలిగించాలి. రెండోది తనను కాపాడమని అంటుంటే ఎవరికైనా కొంచెం ఆనందం అనిపిస్తుంది, అందుకే సంజనయన్ హర్షన్, హర్షన్ సంజనయన్, సంజనయన్ అంటే కలిగిస్తున్నాడు ఎవరికి, తస్య అతని యొక్క, అతనంటే ఎవరికి, నా దుర్యోధనుడు, దుర్యోధనుడికి ఆనందం కలిగించడం కోసం కురువృద్ధ పితామహ, కురువృద్ధుడు అంటే భీష్ముడే, పితామహుడన్న భీష్ముడు, సింహనాదం వినద్య సింహనాదం చేశాడు, ఉచ్చై చాలా పెద్ద సింహనాదం చేశాడు, వజ్రాఘాత చమత్కారో యుద్ధేష క్రియామత అని యుద్ధం చేసేటప్పుడట చమత్కారంగా వాడు ఊహించని దెబ్బ కొడుతూ గట్టిగా అలా మనం భయపెట్టడానికి మానసికంగా, ఇక్కడ తన యొక్క ప్రతాపాన్ని ప్రకటించడం కోసం భీష్ముడు పెద్ద శబ్దం చేస్తూ శంఖం దద్భౌ ప్రతాపవాన్ శంఖాన్ని పూరించాడు, ఎవరు భీష్ముడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్ మమ ఆయన వాచా మన సైంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి శ్రీమన్నారాయణాయ ఇతి సమర్పయామి. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.